శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గండ్లపెంట మండలం సచివాలయంలో పంచాయతీ కార్యాలయంలో వృద్ధుల పెన్షన్ రాని ఆవేదన. 1వ తారీఖున వచ్చే పెన్షన్ రాకపోవడంతో సతమతం అవుతున్న వృద్ధులు మహిళలు, సచివాలయానికి వెళుతున్న వృద్ధులు, వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఎంతోమందికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేవలం వాలంటీర్ల ద్వారానే సాధ్యమవుతుంది. ఇంటి వద్దకే అవ్వాతాతల పింఛన్ అందిస్తుంటే చూడలేకపోయారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉండాలని చూడటం బాధాకరం. వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలు మాట్లాడుతూ, మా కొడుకు జగనన్న, మా వాలంటీర్లు మా ఇంటికి దగ్గరికి వచ్చి పింఛన్ ఇచ్చే కార్యక్రమం మరొక్కసారి చేసుకుంటామని వృద్ధులు మహిళలు వాపోయారు. చెప్పు ఇంకా పనులు చేయలేము, పాడలు చేయలేము, పిండి నీటో పట్టుకుంటాను. కొడుకులు కోడళ్ళు ఎవరు పూబెట్టరు. కట్టం చేసి కూడా తినాలంటే కట్టం కూడా చేయలేకున్నాం. ఇప్పుడు మీకు జగన్ ప్రభుత్వంలో మంచి జరుగుతుండే కదా, పిండి నీటోనే మాకు ఏం ఆధారం లేదు జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు వాలంటీర్లు వచ్చి మీ ఇంటి కాటికి తెచ్చి లేదా టిఫిన్ ఏమన్నా చేశారా మీరు? నువ్వు చెప్పితే మేము తింటాం. ఏం పెద్దయ్యా చెప్పు, పింఛన్ ఏమి? ఎన్ని గంటలకు వచ్చినావు నువ్వు? ఎన్ని గంటలకు వచ్చినావు? 10కి వచ్చినా. ఏం పెద్ద చెప్పండి, మీరు ఏమన్నా మాట్లాడుకోవాలి చెప్పేసాను. ఆ సంగతి ఎంత, మీరు ఎన్ని గంటలకు వచ్చినారు? మేము 10కి వచ్చినాం. ఉన్న వయసు అబ్బా ఏడు గంటలకు వచ్చినావు, టిఫిన్ కూడా చేయలే. ఒరిజినల్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఇంటికాడికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉంటే ఏదో సౌకర్యంగా ఉంటా ఉండే ముస్లింగా పని చేసుకుని రక్షణంగా వెళ్ళిపోతా ఉంటారు. ఎవరు పని పట్టి ఈ పొద్దు డబ్బులు రాలేదు కాబట్టి అందరూ వచ్చినారు. ఎన్ని గంటలకు ఇస్తారో అన్ని గంటలకు తీసుకోవాలా, తప్పదు.